విషయంలో వాస్తవంగా ఒక మంత్రి హత్యకు కుట్ర జరిగినప్పుడు తక్షణమే ముఖ్యమంత్రి గారు శాంతి భద్రతల మీద సమీక్ష చేయాలి. నిర్మల్లో వాళ్ళ మున్సిపల్ వైస్ చైర్మన్ ఒక బాలికను నమ్మించి మోసం చేసి రేపులు చేస్తే కనీసం ఏం జరిగిందని ముఖ్యమంత్రి గారు ఆరాధియాడు. ధరణి పోర్టల్లో జరిగిన ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాల వల్ల జంట హత్యలు హైదరాబాదులో ఒప్పందం హత్యలు చేసిన వాళ్ళు సుపారి గ్యాంగులు వచ్చి షార్పు షూటర్స్ వచ్చి హైదరాబాద్ నడిబొడ్డున కాల్చి చంపేస్తే శాంతి భద్రతలు దెబ్బతింటే ముఖ్యమంత్రి గారు పట్టించుకోరు. ఇవాళ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి గారి మంత్రివర్గంలో అత్యంత కీలక శాఖ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రితో పాటు ఢిల్లీకి వెళ్ళిన శ్రీనివాస్ గౌడ్ను చంపడానికి సుపారీ ఇచ్చిండ్రు. సుపారీ ఇచ్చిన దాంట్లో బీజేపీ కీలకమైన నాయకులు ఉన్నారని టీవీలలో పత్రికలలో అధికారులు హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. అసలు విచారణ అర్ధాంతరంగా ఉన్నప్పుడు అసలు అధికారి ఎట్లొచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు? అసలు అధికారి విచారణ పూర్తిగా జరగకుండా నేరస్తులు ఎవరు, ప్రత్యక్షంగా ఉన్నోళ్ళు ఎవరు, పరోక్షంగా ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు, పూర్తి స్థాయిలో వివరాలు సేకరించకుండా హడావిడిగా ఆదరాబాదరకు వచ్చి ఒక అధికారి పత్రికా సమావేశం పెట్టి రాజకీయ పరమైన లాంటి ఆరోపణలు చేసి ఈరోజు కిడ్నాప్లకు పాల్పడుతున్న ప్రభుత్వము కిడ్నాప్లను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ నిజంగానే ఒకవేళ వాళ్ళు చేసి ఉంటే ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. కానీ ప్రత్యామ్నాయంగా పని చేయకుండా జితేందర్ రెడ్డి గారింటి మీద, డికే అర్ణ గారింటి మీద దాడులు చేసి ఇంట్లో ఉన్న కార్లను బగులు కొట్టి ఇళ్లను బగులు కొడుతురంటే ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది? అంటే మాకు ఎవడడ్డం వచ్చినా చంపేస్తాం, మమ్మల్ని ఎవడు ఆరోపణలు అది నిజమో అబద్ధమో తెలియకుంటేనే వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేస్తాం, అవసరం అనుకుంటే అంతమంది ఇస్తామని సందేశం ఇవ్వదలుచుకుందా రాష్ట్ర ప్రభుత్వం? నేను అందుకే చెప్పిన కేసీఆర్ చెప్పు చేతల్లో ఉండే చీఫ్ సెక్రటరీ అర్ధాంతరంగా ఉన్న ఫలంగా ఉన్న డీజీపీని పంపించి కొత్త డీజీపీ వచ్చినప్పుడే ఏదో జరగబోతుందని నేను ఆ రోజే చెప్పిన. మీరందరూ మమ్మల్ని ఈరోజు చూసిండ్రు. ఒక మంత్రిని హత్య చేయడానికి కుట్ర జరిగింది, కుట్రలో వీళ్ళందరూ ఉన్నారు, సుపారి గ్యాంగులు ప్రవేశపెట్టినామని చెప్పినప్పుడు దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ, సంబంధిత అధికారులతో సమీక్ష చేసి రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల మీద సరైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉండే. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత నిర్లక్ష్యంగా లేడు, ఇంత దుర్మార్గంగా వ్యవహరించలే. కాబట్టి వీటన్నిట్ల మీద స్పష్టతనివ్వాల్సింది విచారణ సంస్థలు. కాంగ్రెస్ పార్టీయో, టీఆర్ఎస్ పార్టీయో, బీజేపీ పార్టీయో కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆదేశాలు ఇవ్వాలి. దీంట్లో ఒక న్యాయమూర్తిని నియమించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న హత్యలకు గల కారణాలు, ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్ మీద ఎన్నికల అనర్హత పిటిషన్ ఫైల్ చేసి శ్రీనివాస్ గౌడ్ గారు ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు ఆధారాలు పెట్టిండు, అక్రమంగా సంపాదించిన ఆస్తులను ప్రకటించలేదని ఒక పక్కన కేసు జరుగుతుంది, అతన్ని అనర్హత పడబోతుంది అని చెప్పి పత్రికలలో వార్తలు వచ్చినాయి. ఏ పిటిషన్ అయితే వేసిండ్రో ఆ కుటుంబమే శ్రీనివాస్ గౌడ్ గారిని అంతమొందించడానికి 15 కోట్ల రూపాయలు ఒప్పందం చేసుకుందంటారు. వాణ్ణి మొత్తం కిడ్నీలతో సహా అమ్మినా 15 లక్షలు వస్తాయో రావో నాకు చూసిన కాడికైతే నాకు అట్లా అనిపించింది. 15 కోట్ల రూపాయలు మంత్రిని చంపడానికి ఒప్పందం, హత్యకు ఒప్పందం చేసుకున్నాడు అని చెప్పి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ఇది నమ్మశక్యంగా లేదు. చంపాలనే ప్రయత్నం చేసిండు అని అంటే అది వేరే కోణం. చంపడానికి ఒప్పందం హత్యలు చేసే వాళ్ళతో 15 కోట్ల రూపాయల ఒప్పందం చేసుకున్నాడని చెప్తుండంటే దీంట్లో అసలు ఎంత విశ్వసించాలో, ఎంత నిజముందో, ఎంత అబద్ధముందో మాకు అర్థం కాలేదు. కాబట్టి ఇది నేరానికి సంబంధించిన విషయము. ఒక సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణకు ఆదేశించి న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరగాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ మీద ఈ రాజకీయ నాయకుల ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఈ విచారణ మొత్తం ఒక న్యాయమూర్తి పర్యవేక్షణలో జరిగి నిజానిజాలు బయటికి రావాలి. తెలంగాణ మరో బీహార్ లాగా మారుతుంది. కిడ్నాపులు, హత్యలు, మానభంగాలు, సుపారి గ్యాంగులు అనేది బీహార్ పెట్టింది పేరు. ఇవాళ తెలంగాణను మరో బీహార్గా మార్చి వీళ్ళందరూ ఈ రకమైన సంస్కృతిని తెలంగాణలో పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము ఏదైతే చెబుతున్నామో ఆ దిశగానే కేసీఆర్ గారి పరిపాలన సాగుతుంది. తక్షణమే సిట్టింగ్ జడ్జి చేత ఈ మొత్తం వ్యవహారం మీద
విచారణకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆయన ఎంత ఒత్తిళ్ళు ఉండో, ఆయన బయటికి రాలే, పత్రికా ప్రకటన విడుదల చేసిండు. నిజంగా తగిలిందా లేదా మెడికల్ రిపోర్ట్స్ రిలీజ్ చేయలే. పత్రికా ప్రకటన ఆయన ఇచ్చిన, ఆయన పేరు మీద ఇంకెవడాన్ని ఇచ్చిండో కూడా నాకైతే తెలియదు. ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఖండించిండ్రు. ఆ ఐఏఎస్ ఆఫీసర్ల సంఘానికి అధ్యక్షుడు ఎవడే, అదే సోమేశ్ కుమార్. కార్యదర్శి ఎవడే, వికాస్ రాజు. వీళ్ళిద్దరు మళ్ళీ బీఆర్ఓలే. లాస్ట్కు ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం కూడా బీహార్ వాళ్ళ చేతిలో బందీ అయింది. కాబట్టి జరుగుతున్న పరిణామాలు, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు, ఇంకొక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పు, వీటన్నిటి మధ్యలో ప్రజలలో వాస్తవాలు బయటకు వస్తాయని ఇంకొక గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తారు. నేను, మీరు మళ్ళీ రికార్డు తీసి చూడండి, ఒక డీజీపీ స్థాయి అధికారి కింద పడి దెబ్బ తగిలితే వైద్యం అందిస్తున్న వాళ్ళు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారు. ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు కాబట్టి అనుమానాస్పదంగా ఉంది. ఒకవేళ ప్రభుత్వం ఏమైనా ఒత్తిడి చేసి అతన్ని సెలవు మీద పంపించిందేమో అని అనుమానం వ్యక్తం చేసిన, నేను ఆరోపణ చేయలే. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తరుముకున్నట్టు పొద్దున్నే లేచి డీజీపీ బయటకు వచ్చిండు. హోంమంత్రి ఎక్కడ పోయిండు, ముఖ్యమంత్రి ఎక్కడ పోయిండు, సంబంధిత వాళ్ళు ఎక్కడ పోయారు, ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళే, బీహారీ గ్యాంగే మొత్తం వ్యవహారాలు నడుపుతుంది. ఇక రేపటి నుంచి మేము వీళ్ళతోనే ఎన్నికలు చేయాల్సి వచ్చేటట్టుంది. అంటే కేసీఆర్ కేటీఆర్ ఎవరు, వానికేమో పిచ్చి పట్టింది, దేశ దిమ్మరలాగా దేశమంతా తిరుగుతున్నాడు పిచ్చోన్లాగా. సన్నాసులు తిరుగుతారు అంటారు కదా అప్పుడప్పుడు, చపల చిత్తం ఉంటే దేశమంతా తిరగబోతాడని. ఇంకేమో ప్రారంభోత్సవాల పిచ్చిపట్టి రోజు పొద్దుగాలు చేస్తే ఎన్నో ఇబ్బంది ఏడ దొరుకుతాడ కట్ చేస్తుండే కేటీఆర్. తండ్రి అట్లున్నాడు, కొడుకు ఇట్లున్నాడు. మీరు చెప్పాలి, ప్రతిరోజు ఓపెనింగ్లు అంటాడు. జంట నగరాలను నడిపోటున్న షార్ప్ షూటర్స్ ఇద్దరిని కాల్చి చంపేస్తే ప్రభుత్వం అసలు సమీక్ష కూడా చేయదా? గతంలో ఎప్పుడైనా చిన్న గందరగోళం జరిగినా ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు నివేదికలు తెప్పించుకునేటోళ్ళు, ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఏం జరిగిందని ఇమ్మీడియట్గా డీజీపీలు వీళ్ళందరూ స్పాట్లకు పోయేటోళ్ళు. డిపార్ట్మెంట్ అంతా కదిలేదు. ఒక నేరం జరిగితే ఇవాళ ఎంత పెద్ద నేరం జరిగినా ఎవరి ఇళ్ళలో వాళ్ళు చల్లగా ఏసీలలో వండుకుంటారు. దీన్ని బట్టి రాష్ట్రంలో ఉన్న పరిపాలన ఎంత అధ్వానమైన పరిస్థితులుందో మీరు ఆలోచన చేయండి. ధన్యవాదాలు సోదరులు. నేను అనేది అదేనా, అన్ని సంఘాలు వాళ్ళ చేతుల్లో బందీ అయినాయి, బీఆర్ఈల చేతుల. తెలంగాణ రాష్ట్రాన్ని కబలించాలని చూస్తారు. నేను ఇవాళ శాఖలకు సంబంధించి సోమేశ్ కుమార్ గారి దగ్గర 8 శాఖలు ఉన్నాయి, సందీప్ సుల్తానియా దగ్గర 6 శాఖలు ఉన్నాయి, జయేష్ రంజన్ మీద 2 శాఖలు ఉన్నాయి, అరవింద్ కుమార్ దగ్గర 4 శాఖలు ఉన్నాయి, ఆమె నీతు ప్రసాద్ దగ్గర 2 శాఖలు ఉన్నాయి. ఇట్లా వికాస్ రాజు జీఏడీ సెక్రటరీ అంటే 159 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే ఒక 5 మంది దగ్గరనే ఉన్న శాఖలన్నీ పెట్టారు, మిగతా 150 మంది ఏడికిపోయినరు. నేను అడిగేది సింపుల్, వాళ్ళని ఎందుకు వేసినావని నేను అడుగుతలేను. ఒక్క సోమేశ్ కుమార్ దగ్గర చీఫ్ సెక్రటరీ ఉన్నది, రేరా చైర్మన్ ఉన్నాడు, సీసీఎల్ఏ కమిషనర్ ఉన్నాడు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ ఉన్నాడు, తర్వాత రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు, ఎన్ని శాఖలు, జీఎస్టీకి సంబంధించిన కమిషనర్ ఉన్నాడు. మీరు ఇన్నిన్ని శాఖలు ఒక్కొక్క అధికారి దగ్గర పెట్టి మిగతా వాళ్ళను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు, అవమానిస్తున్నారు కదా. డీజీపీ అడిషనల్ ఛార్జ్ ఉన్న దగ్గర డీజీపీ అడిషనల్ ఛార్జ్ ఉంది, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది, ఏసీబీ ఉంది. ఒక్క బీహార్ అంటే అసలు డీజీ క్యాడర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోస్ట్, ఏసీబీ డైరెక్టర్ అంటే డీజీ క్యాడర్, యాజ్ ఇట్ ఈజ్ డీజీపీ డీజీ క్యాడర్. 3 డీజీపీలు ఉండాల్సిన కీలకమైన శాఖలకు ఒకే అధికారిని పెట్టడం ద్వారా మిగతా అధికారుల యొక్క మనోస్థైర్యాన్ని ఏ రకంగా కేసీఆర్ దెబ్బతీస్తుండు? సందీప్ కుమార్ సుల్తానీ అనేవాడు చాలా జూనియర్ ఆఫీసర్, ఆయన కంటే చాలా సీనియర్ ఆఫీసర్లు ఉన్న అధికారులను ఆయన కింద జూనియర్లుగా నియమించిండ్రు. అంటే నేనేమంటున్నానంటే హైరార్కీ నువ్వు పాటించవా, సీనియారిటీని కౌంట్లోకి తీసుకోవా, అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవా, నీకు నచ్చిన 5-6 మందిని దోపిడీ చేయడానికి సహకరించిన 5-6 మంది చేతుల్నే అన్ని శాఖలు పెట్టి తెలంగాణను మొత్తం గుళ్ళ చేస్తుండు, దోపిడీకి పాల్పడుతుండు. కేసీఆర్ చెప్పింది చెప్పినట్టుగా సంతకాలు పెట్టే వాళ్ళకే
ఉద్యోగ అవకాశాలు ఇస్తుండు, మిగతా వాళ్ళందరినీ కూడా కేసీఆర్ అవమానిస్తుండు. నేను మాట్లాడుతున్నది అదే. సో అందులో వెతికినప్పుడు కేసీఆర్ మూలాలు బీహార్లోనే, కేసీఆర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీహార్ నుంచి వచ్చిండు, ఈ ఉన్నోళ్ళందరూ బీహార్ ఉండు, బీహారీ నుంచి ఒక ముఠా వచ్చి తెలంగాణను కబలించాలంటుంది అనుకుంటుంది. నిజంగానే కేసీఆర్ గారికి ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ఈ శాఖలను తొలగించి వివిధ అధికారులకు పంచండి, ఒక్కొక్క శాఖ ఒక్కొక్క అధికారిని వేయండి. వాళ్ళు చాలా ఎఫిషియెంట్తో పనిచేస్తారు కదా, ఎఫిషియన్సీతోని. మీరందరూ కూడా ఆలోచన చేయండి, ఒక్కరే అన్ని చేస్తుంది మరి ఇంతమంది ఎందుకు? ఐఏఎస్లు ఐపీఎస్లు నాకు తక్కువ ఉన్నాయని పదే పదే కేంద్రానికి లేఖలు రాసిండు కదా, మాకు క్యాడర్ స్ట్రెంగ్త్ తక్కువ ఉంది, క్యాడర్ స్ట్రెంగ్త్ పెంచమని అడిగండి కేసీఆర్ గారు. బాగుంది, తెలంగాణ కథనంగా క్యాడర్ స్ట్రెంగ్త్ ఇచ్చారు ఐఏఎస్ అండ్ ఐపీఎస్. ఇచ్చిన స్ట్రెంగ్త్ నువ్వు వాడుకుంటలేవు కదా, అందరినీ ఖాళీగా కూర్చోబెట్టి ఒక 5 మందితో నీ రాష్ట్రాన్ని నడిపిస్తున్నావు కదా, దోసుకుంటున్నావు కదా. ఇప్పుడు ఈ అధికారులే ఖండిస్తున్నారు, మిగతా వాళ్ళందరూ మాకు బాగున్నాయని ఎందుకు బయటికి రాలేదు? మిగతా అధికారులు ఎవ్వరు కూడా మా పరిస్థితి చాలా బాగుంది, మాకు మంచి అవకాశాలు ఇచ్చినా అని ఎవరైనా ఐఏఎస్లు ఐపీఎస్లు వచ్చారా? కేసీఆర్తోని కుట్రల భాగస్వాములు, తోపిడోల భాగస్వాములైన సోమేష్ కుమార్లు, వికాస్ రాజులు, అంజని కుమార్ లాంటి వాళ్ళు బయటకు వచ్చారు తప్ప అసలు లేడ బయటకు వచ్చారు? దీన్ని బట్టి అర్థం చేసుకొని రాష్ట్రంలో ఏం జరుగుతుందో.